మన చంద్రబాబు గనక అది చేసి ఉంటే నీకు ఇప్పటికి కూడా ఒక లాజికల్ ఎండ్ ఎవరికి అర్థం కాని ఏంటంటే చంద్రబాబుకి పాజిటివ్ విపరీతమైన పబ్లిసిటీ 95% మంది అసలు చంద్రబాబు లేకపోతే రాష్ట్రం ఏమైపోతుందనినే కదా 2019 ఎన్నికలకు ముందు కూడా మాట్లాడింది. ఒక సాక్షివాడు తప్పించి ఎవడున్నాడు? ఈవెన్ అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ సిపిఐ సిపిఎంలతో సహా జనసేనతో ఉన్నా కూడా వాళ్ళు బాబు వెనకాలే తిరిగారుగా ఉద్యమం పేరుతో, అమరావతి ఉద్యమం పేరుతో. జనసేన కూడా విడిగా పోటీ చేసిన బాబుతోనే తిరిగిందిగా అప్పుడు, ఏది అమరావతి అన్నటువంటి పేరుతో లేదా మోడీకి వ్యతిరేకంగా. ఇంకా ఎవరున్నారు ఆ రోజున? ఎంతమంది కలిసి చేసిన పని ఏంటి? అమరావతి అన్న ఎజెండా చేసినప్పుడు అప్పుడు ఏం కావాలి జనంలో? ఎంత భారీ ఓట్లు రావాలి వీళ్ళకి? కానీ నిజంగా జనానికిన్న ఫీలింగ్ మొత్తం అక్కడ పోసేస్తున్నారని, మళ్ళీ మరొక హైదరాబాద్గా ఆ ప్రాంతాన్ని తయారు చేసి మనల్ని అందరూ పొట్టగొడుతున్నాడని ఆ కసి జగన్ కలిసి వచ్చింది. జగన్ ఏం మాట్లాడకపోయినా, జగన్ ఏం మాట్లాడకపోయినా వేశారు దాని మీద, దాని మీద అమరావతికి వ్యతిరేకంగా ఏం మాట్లాడలేదు అయినా వేశారు. జగన్ వస్తే ఆపుతాడు లేని వాళ్ళ మనసులో ఉన్న, ఎందుకని అంత ఫీలింగ్ జనంలో ఉందన్న సంగతి ఎప్పుడు అంచనా వేయలేదు. 151 సీట్లు రావడానికి కేవలం 3 స్థానాలకు రాయలసీమలో పడిపోవడానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్కడిలో అప్పుడు చెప్పారు వాళ్ళ నాయకులు ఎమ్మెల్యేలు వెళ్తే మొత్తం ఆడేపోతారంట కదన్నా, నవనగరాలు కడతారంట కదంటే వీళ్ళు ఏమనుకున్నారు? సంతోషపడిపోయారు. మా బాబు హైటెక్ సిటీ కట్టాడు, రేపు అమరావతి కడుతున్నారని జనాలందరూ అనేసుకుంటున్నారండి అని చంద్రబాబు చెప్పారు. కానీ అరే బాబు మొత్తం ఆడదగలేస్తున్నారు మా వాళ్ళు ఫీల్ అవుతున్నారని చెప్పలే ఈయన చేతకాల. ప్లస్ ఏమని చెప్పుకొచ్చారు ఎప్పటికప్పుడు, నేను అసలు అభివృద్ధి వికేంద్రీకరణ ఆ ఊళ్ళో ఆ యూనివర్సిటీ పెట్టించాను, ఈ ఊళ్ళో ఈ సంస్థ పెట్టించాను, కేంద్ర సంస్థల పేరు చెప్పాను. మరి అదే జరిగితే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎప్పుడో ఉంది బెదవాడ, మరి హైదరాబాద్కు పోటీ పడి ఉండాలిగా, ఎందుకు ఎదగలా? లేదు ఏనాడో తిరుపతిలో వెంకటేశ్వర యూనివర్సిటీ ఉంది, అటు పక్కన అనంతపురంలో యూనివర్సిటీలో అన్ని బాగుపడిపోయి ఉండాలిగా గుంటూరు.